దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలగచేయును. అరే దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో దుఃఖం అనేది ఉంది. దుఃఖపడే వాళ్ళు ధన్యులా కాదా? మత్తయి సువార్త 5:4, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడతా ఉంటే వాళ్ళని చూసి దేవుడు ఏమంటున్నాడు? ధన్యులు మీరు అని మాట్లాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి 2 కొరింథీ 7:10 ఒక దుఃఖం ఉంది. అదేంటది? దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఈ దుఃఖము ఎవరైతే పడతారో వాళ్ళు ధన్యులు. అర్థమైందా? ఈ వాక్యం తెలియక దుఃఖము వచ్చినప్పుడల్లా అది దైవ చిత్తానుసారము కానీ మన స్వచిత్తానుసారము కానీ, ఏమా అది ఏ చిత్తమును అనుసరించి వచ్చినా సరే అది దుఃఖం అయితే చాలు. మనము ఏ వాక్యాన్ని కోట్ చేసుకుంటుట? మత్తయి సువార్త 5:4 మనకు అన్వయించుకొని ఆ వాక్యం నాకి, నేను దుఃఖపడుతున్నాను కాబట్టి నేను ధన్యుడిని, నేను ధన్యురాలను అని దేవుడు అంటున్నాడు అని అనుకుంటాం. కాదు, దేవుని బిడ్డలారా, దుఃఖం అనేది చాలా రకాలుగా ఉంటుంది, అవునా కాదా? దేవుని చిత్తాన్ని అనుసరించిన దుఃఖము ఒకటి ఉన్నది. ఎవరైతే ఆ దుఃఖమును అనుభవిస్తున్నారో వాళ్ళు ధన్యులు అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ దుఃఖం ఏంటి అనేది మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఆ దుఃఖము ఏమిటి అనేది ధ్యానం చేయబో సందర్భాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. 2 కొరింథీలో 7:10 మరి అపొస్తలైన పౌలు దుఃఖపడుతున్నటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వీళ్ళు ఎందుకు దుఃఖపడుతున్నారంట? దేని విషయమై దుఃఖపడుతున్నారంట? చూడండి 8వ వచనం చూడండి దయచేసి. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున. చూడండి, పౌలు ఒక పత్రిక రాస్తాడమ్మా, లెటర్లు రాస్తున్నారు కదా ఒకప్పుడు. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, అప్పుడు ఆడుండే ఫోన్లు లేవు. అట్లా లెటర్లు పౌలు వేరే స్థలంలో ఉండి కొరింతీలో ఉన్న సంఘానికి లెటర్ రాశాడు. ఇప్పుడు నేను కర్నూలులో ఉన్నా, హైదరాబాదులో ఒక సంఘం ఉంది కదా, ఆ సంఘంతో నేను మాట్లాడాలంటే ఇప్పుడు నెట్ వచ్చింది, ఇంటర్నెట్. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వాళ్ళు వింటా ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నా వాళ్ళు ఎక్కడో ఉన్నారు. కానీ ఆ పూర్వకాలంలో ఇది లేదు కదా, ఈ సౌకర్యం లేదు కదా, ఈ టెక్నాలజీ లేదు కదా. అప్పుడేం చేసేవాళ్ళు? లెటర్ రాసేవాళ్ళు. అలాగా అపొస్తలైన పౌలు కొరింతీలో ఉన్న దేవుడు తన ద్వారా స్థాపించిన ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి ఒక లెటర్ రాశాడు, ఒక పత్రిక రాశాడు. ఆ పత్రిక ఏంటి చెప్పండి? మొదటి కొరింతీ పత్రిక అంతా చదివితే మనం ఏం రాశాడో తెలుస్తుంది. అది వీళ్ళు చదువుకుని ఏడ్చారంట. ఆ లెటర్ రాసిన పాస్టర్ రాసిన ఆ లెటర్ చదువుకొని విశ్వాసులు బోరున ఏడ్చారట. పౌలు అంటున్నాడు, నేను రాసిన లెటర్ను బట్టి మీరు దుఃఖపడినందుకు నేనేమి బాధపడడం లేదు అంటున్నాడు. ఏమంత కఠినుడా దైవజనుడు! ఎవరైనా విశ్వాసులు దుఃఖపడితే, తన ద్వారా దుఃఖం కలిగితే, తన మాటల వల్ల కానీ తన బోధ వల్ల కానీ దుఃఖం కలిగితే ఈయనకు దుఃఖం కలగదా? వాళ్ళు బాధపడుతున్నందుకు ఈయన బాధపడడా? బైబిల్ ఏమనుంది? ఏడ్చేవారితో కలిసి మీరు కూడా నవ్వండి అని ఉందా, ఏడవండి అని ఉందా? ఏడుగుడి అని ఉంది. మరి ఈయనేంటి, నేనేం విచారం పడడం లేదు, మీరు దుఃఖపడుతున్నందుకు అన్నాడు.
ఏడ్చు వారితో కలిసి మనం ఏడవండి అంటాడు, సంతోషించు వారితో సంతోషించుడి అంటాడు. రోమాపత్రిక 12:16 రోమాపత్రికలో ఏడ్చే వారితో ఏడుడి అన్న ఆయనే కొరింథి పత్రిక, ఆయన మొదటి కొరింథి పత్రిక రాసినప్పుడు ఆ పత్రిక చదువుకున్న కొరింథి సంఘం వాళ్ళు ఏడ్చి దుఃఖపడినారని తెలిసినా ఏమంటున్నాడు, నేను దాన్ని బట్టి ఏం పెద్ద విచారపడ్డం లేదు, మీరు ఏడ్చారని నా పత్రిక వల్ల అంటూ ఉన్నాడు. తర్వాత 9, మీరు దుఃఖపడితీరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితీరని ఇప్పుడు. అది వాళ్ళు ఏడ్చారు, ఈయన రాసినటువంటి పత్రిక చదివి, మొదటి కొరింథీ పత్రిక చదివి బాధపడ్డారు, ఏడ్చారు, దుఃఖపడ్డారు. ఆ దుఃఖం వలన మనకేం కలిగిందంట, మారు మనస్సు కలిగింది అంట. అందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఓకే, మారు మనస్సు కలిగించేటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు రాయించాడు మొదటి కొరింథీ పత్రికలో. దేవుని పిల్లలారా, అది వీళ్ళు చదివి ఇది మా గురించే కదా, మేమే ఈ పరిస్థితిలో ఉన్నాము, అందుకే మాతో దేవుడు మాట్లాడుతున్నాడు దైవజనుడి ద్వారా అని వాళ్ళు తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. వాళ్ళు పశ్చాత్తాపడడం అనేది మనకు సంతోషమా మనకు దుఃఖమా? సంతోషమే కదా దేవుడి పిల్లారా. కాబట్టి అపొస్తలైన పౌలు వాళ్ళు ఏడ్చినందుకు వాళ్ళతో కలిసి ఏడవడం లేదు, ఎందుకంటే అది సంతోషించవలసినటువంటి ఏడుపది. దేవుడి పిల్లలారా, వాళ్ళు ఈయన రాసిన పత్రికను బట్టి ఏడవకుండా దుఃఖపడకుండా ఉంటేనే ఈయన ఏడుస్తాడు. అర్థమైందా? ఏం రాశాడు ఇందుకు ఆ పత్రికలో అనేది ఇప్పుడు మనం చూడాలి. ఏం రాశాడో జస్ట్ కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రికలో 1:16 మనం చూస్తే 10వ వచనం చూడండి, ఏం రాశాడు 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లా, అంటే వీళ్ళలో ఏం లేదు, ఏకభావం లేదు. దేవుని బిడ్డలారా, ఒకడు ఒకటి అంటే ఇంకొకడు ఆ కాదు అంటాడు. అలా ఉంది ఆ సంఘంలో, ఆ నువ్వు చెప్పిందే జరగాలని ఏముంది, ఆ ఏం నువ్వు పెద్ద అనే విధంగా ఉన్నారు వాళ్ళు. చూడండి, కంటిన్యూ చేయండి అన్న, ఏకభావంతో మాట్లాడవలెనని మీలో కక్షలు లేక, అంటే ఏమున్నాయి సంఘంలో, కక్షలు ఉన్నాయి, వాటి గురించి రాస్తున్నాడు అన్నాడు లెటరు. ఇలా ఉన్నాను మీరు అలా ఉండద్దు అని, ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును. అది ఆయన రాసిన పత్రిక, మొదటి పత్రిక. వాళ్ళలో దేని గురించి కక్షలు ఉన్నాయనేది ఎత్తి చూపించాడు వాళ్ళ. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారంటే చూడండి, ఎలా ఉన్నారో 12వ వచనం చూడానా, 12 చదువు, మీలో ఒకడు, నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఏం చెప్పుకుంటున్నారమ్మా? ఒకడేమంటాడు, మేము ఫలానా మినిస్ట్రీ, మాదే పరలోకం, మా సేవకుడే గొప్ప సేవకుడు అంటాడు. ఇంకొకడు ఏమంటాడు, ఇంకో మినిస్ట్రీ వాడు, కాదు కాదు మీ మినిస్ట్రీ పెద్ద మినిస్ట్రీ కాదు, గొప్ప మినిస్ట్రీ కాదు, మీ పాస్టర్ కంటే మా పాస్టర్ ఇంకా ఎక్స్పీరియన్స్డ్, ఇంకా గొప్ప బలం శక్తి కలిగిన వాడు అని ఇంకొకడు. ఇవి ఉన్నాయి మీలో అంటున్నాడు. అవి రాశాడనమాట మొదటి కొరింథీ పత్రికలో, అవన్నీ మెన్షన్ చేస్తూ రాస్తూ ఉన్నాడు. ఇంకా ప్రే దేవుని బిడ్డరా, ఇంకా ఏమున్నాయంటే చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం చూడాలా, మీలో జారత్వం ఉన్నదన్ని వదంతిక. ఏముందంట వీళ్ళలో,
జాగ్రత్త ఉందండి. సంఘములో ఏం జరుగుతూ ఉంది? జాగ్రత్వం జరుగుతూ ఉంది సంఘంలో. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జాగ్రత్వము అన్య జనులలోనైనను లేదు. మేమని దేవుని బిడ్డలు అన్య జనులు కూడా జరగదు. ఎంత భయంకరమైనటువంటి జాగ్రత్వం ఏందయ్యా, తండ్రి భార్యను ఉంచుకోవడం. అయినా సైలెంట్గా నాకెందుకు నాకెందుకు అన్నట్టున్నారు అన్నమాట అందరూ. సంఘములు అందరికీ తెలిసినా కూడా నాకెందుకు మనకెందుకు మనకెందుకు, మన ఇల్లు కాదు కదా, మన మన బతుకు కాదు కదా, చెడిపోయింది. సంఘంలో ఏడు బతుకో కదా, మనకెందుకు మనం పోతున్నాం, కానికేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వస్తున్నాం, ఎట్లా పోతే ఏముంది సంఘము, అవన్నీ మనకెందుకు అన్నట్లుగా ఉన్నారు. మీరు ఆరవ అధ్యాయం మొదటి వచనండి. మీలో ఒకరికి మరి ఒకనికి వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా. అంటే ఏమని చెప్తున్నాడు వీళ్ళకు? మీలో ఏదైనా ఇలాంటివి ఉంటే మీరు మీరు కూర్చొని తీర్పు తీర్చుకోండి, వ్యాజ్యము తీర్చుకోండి, మీరెందుకు అలాగే వదిలేస్తున్నారు అంటున్నాడు పౌలు. మొదటి కొరింథీ 4:21, మీరేది కోరుచున్నారు? బెత్తముతో మీ ఎదుకు రావాలనా అంటున్నాడు. చూడండి లాస్ట్కి ఏమంటున్నాడు, బెత్తం తీసుకొని వస్తా, ఒక్కొక్కడి వీపులు వాయిస్తా ఇలా ఉంటే అని చెప్తున్నాడు పౌలు. సంఘంలో కొరింథీ సంఘంలో ఇవన్నీ సెటరేట్ కాకపోతే బెత్తంతో రమ్మంటారా నన్ను అంటున్నాడు. అంత సీరియస్ అయిపోయినాడు. ప్రేమైన దేవుడి బిడ్డ రాసి సీరియస్గా ఈ లెటర్ రాసి పంపించినాడు. వారు ఆ లెటర్ చదివి ఓర్న పశ్చాత్తాపంతో ఏడ్చి దుఃఖపడ్డారు. దేవుని బిడ్డలారా, అందుకు పౌలుకు సంతోషం వేసింది. నేను రాసిన సంగతులను బట్టి మీరు పశ్చాత్తాపముతో దుఃఖపడ్డారు, ఏడ్చారు దేవుని సన్నిధిలో, అయ్యో మేము ఎంత పాపం చేస్తున్నాము, బాధపడ్డారు, కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ. అదనమాట సందర్భం, అదనమాట 2 కొరింథీలో పౌలు మీరు ఏడ్చినందుకు నాకేం బాగలేదు అనడానికి సందర్భం, అది జరిగిన విషయం. అది అదే ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో అయితే, వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితేనో లేకపోతే ఎవరైనా కోల్పోతేనో, మీరు ఏడ్చారు నేను ఏడవను మీరు ఏడ్చినందుకు అట్లా అనడం లేదు ఆయన. ఆ విషయం గురించి కాదు, అలాంటివి ఏవైనా జరిగితే ఈయన కూడా ఏడుస్తాడు, వాళ్ళ ఏడుపులు ఈయన కూడా పాలు బాగుస్తాడు. ఈయన ఎందుకు సంతోషిస్తున్నాడు వాళ్ళు ఏడుస్తుంటే అంటే, వీళ్ళు వీళ్ళలో ఉన్నటువంటి ఆ తాత్పర్యం లేదు. భేదాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, జాగ్రత్వం ఉంది, వీటిని బట్టి మనకి దండిస్తూ ప్రేమతో రమ్మంటారా, బెత్తం తీసుకుని రమ్మంటారా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు, అరే దైవజనుడు మా గురించి ఇంతగా సీరియస్ అయ్యాడే, దేవుడే వ్రాయిస్తున్నాడు అని చెప్పేసి, మేము ఎంత ఘోరాతి పాపం చేస్తూ అలాగే బ్రతుకుతా ఉన్నాం పశ్చాత్తాపడకుండా, మా సంఘాన్ని మేము సరి చేసుకోకుండా అని వీళ్ళు ఘోరణ ఏడ్చా. అది సంతోషం వేసి దేవుని బిడ్డ, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఇలాంటి దుఃఖము ఎవరైతే పడుతున్నారో వాళ్ళ గురించి రాసిన చెప్పినాడు మా యేసయ్య మత్తయి 5:4 ఏమని, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పి రాసినాడు. అది అన్ని దుఃఖాల గురించి రాయలేదు, అది అన్ని దుఃఖముల గురించి రాయలేదు. ప్రతి దుఃఖానికి ఆ వాక్యం కోట్ చేసుకోకండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉన్నది. మన దుఃఖము కూడా దేవుని చిత్తాన్ని అనుసరించేదిగా ఉన్నదా లేదా అని పరీక్షించుకోవాలి. ఏమా మన దుఃఖము మన ఏడుపు ఇది దేవుని చిత్తమేనా నేను ఏడవడం ఈ విషయంలో అనేది పరీక్షించుకోవాలి. అది దేవుని చిత్తం కాకపోతే మనం ఏడవకూడదు, మనం ఏడ్చే విషయం కాదని అది దేవుని బిడ్డలారా. 2వ విషయం ఏంటంటే,
దైవజనుడి నోట నుండి ఒక గద్దింపు మాటలు లేదా ఒక హెచ్చరింపు మాటలు వచ్చినప్పుడు కొరింథి సంఘం వారు ఆ మాటలను బట్టి పశ్చాత్తాపడినట్లుగా మనం దాన్ని పశ్చాత్తాపడేటట్లుగా తీసుకుంటున్నామా లేదా అనేది రెండవ విషయం. మొట్టమొదటిది మన దుఃఖము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉందా, దేవుని చిత్తానుసారంగా ఉందా అనేది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే దేవుడు తన దాసుని ద్వారా, దైవజనుని ద్వారా దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు, ఖండించినప్పుడు ఆ ఖండింపు నా మేలు కొరకే, నేను మారాలి అని రిసీవ్ చేసుకుంటున్నామా లేదా. దేవుడు చాలామంది విశ్వాసులు ఈ దినాల్లో ఎలా తయారైనారంటే, బాధాకరమైన విషయం ఏంటంటే ఒక మాట ఏదైనా సరే దైవజనుడు అలా గద్దిస్తే వెంటనే నువ్వేంటి, నీ సంఘం ఏంటి, ఏం భూమి మీద ఎన్నో సంఘాలు లేవా, నువ్వేనా అనే టైప్లోకి వెళ్ళిపోతున్నారు. పౌలు అందరికీ తెలిసే విధంగా బహిరంగ ఏమంటాడు, బెత్తంతో వస్తా నేను మీరు మాట వినకపోతే అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కొడతాను మిమ్మల్ని అంటున్నాడు. ఈ దినాల్లో కొడతాను మిమ్మల్ని బెత్తం తీసుకుని వస్తానంటే నీ సంఘం ఏమైనా ఉండేది భూమి మీద, ఇంకా లేవా వేరే సంఘాలు అనే టైప్లో ఉన్నారా లేదా విశ్వాసం? ఆ రకంగా ఉన్నారు విశ్వాసం. అంతేగాని ఆయన తండ్రి కదా, ఆయనకు ఆ హక్కు ఉంది, ఆయనకు ఆ స్వాతంత్రం ఉంది మా మీద, మమ్మల్ని సరి చేయడానికి, మమ్మల్ని కొట్టడానికి, మమ్మల్ని సరైన బాటలో పెట్టడానికి అనే విధానంలో ఎవరు కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. ప్రేమైన దేవుని బిడ్డ, ఎంత దారుణమైన విషయం చూడండి, దైవజనుని కంటే మాకు ఎక్కువ తెలుసు అనే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి తరంలో మనం జీవిస్తా ఉన్నాం, బ్రతుకుతా ఉన్నామండి. దైవజనుడి కంటే ఎక్కువగా నాకు ఆత్మాభిషేకం ఉంది, దైవజనుడి కంటే ఎక్కువగా నాకు తెలుసు అని విర్రవీగుతున్నటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు భూమి మీద ఎవడు లెక్కయ్య చేయడు అసలు దైవజనుడు అంటే. నేను చాలా సంఘాలకు వెళ్తుంటా కదా, మేమే దేవుని బిడ్డారా, సంఘస్థుల మాటే దైవజనుడు వినేటట్టుగా చేసుకుంటున్నారు, అవునా కదా. సంఘ పెద్దల మాటే ఎవరు వినాలా, దైవజనుడు. దైవజనుడిని అనుసరించి సంఘ పెద్దలు పోరు, సంఘ పెద్దలను అనుసరించి కట్టుబాట్లో పెడతారు వాళ్ళు. ఒక లైన్ గీసి ఈ లైన్లోనే పోవాలను పాస్టర్, లేకుంటే నువ్వు అవసరం లేదు మాకు ఇంకొకరిని పిలిపించుకుంటాం, మేం చెప్పినట్టు నడవాలను అనే తరంలో ఉన్నామా లేదమ్మా, అలాంటి సంఘాలు ఇప్పుడు ఉన్నాయా లేదమ్మా. ఎంత దారుణం అంటే అంత దారుణం. దైవజనులు కూడా అలాగే ఉన్నారు లేదు. దైవజనులు కూడా పౌలు వలె అభిషేకం కలిగి వాక్యం అనుభవం కలిగి ప్రేమ దేవుని బిడ్డరా అధికారికంగా ఖండించగలిగినటువంటి స్థితిలో వారి బోధలు రావడం లేదు. ఎందుకు భయపడిపోతున్నారు, ఈ సంఘస్థులు నన్ను వద్దనుకుంటే నా జీతభత్యాలు పోతాయి, నా బ్రతుకు తెరుగు ఎట్లా, నేనెట్లా, నా కుటుంబం ఎట్లా, నా సంసారం ఎట్లా అని భయపడే దైవజనులు ఉన్నారు కాబట్టి ఆటలాడుతున్నారు. అదే దేవుడి పిలుపు కలిగి దేవుడు పిలిస్తే సేవకు వచ్చిన వాడైతే ఎవడికి భయపడడు, దేవునికి మాత్రమే భయపడతాడు. దేవుడు ఫలానా మాట చెప్పమంటే చెప్పేస్తాడు అంతే, అవతల వాడు ఉంటాడా ఊడిపోతాడా అనేది పట్టించుకోడు దైవజనుడు. బైబిల్ గ్రంథంలో ఎవరినైనా చూడండి మీరు, ఏ ప్రవక్తనైనా చూడండి, ఏ అపొస్తలైనా చూడండి, ఎవరినైనా చూడండి, వారు ఎవరికీ భయపడలేదు, రాజులకు భయపడలేదు, వారు చెరసాల్లో వేశారు, వారికి అనుకూలంగా మాట్లాడలేదని దేవుని మాటలు, వాళ్ళని బంధించారు, కొట్టారు, చంపారు, అయినా సరే దేవుడు అలానా మాట చెప్పమంటే ఆ మాట వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారే కానీ దేనికి భయపడలేదు. దైవజనులు అలా ఉండాలి. అలా ఉన్నటువంటి దైవజనులము మాటలకు లోబడి, వారి మాటలు మా కోసమే కదా, వారి గద్దింపులు మా కోసమే కదా, వారి కోపము మా మేలు కోసమే కదా అనే విధంగా సంఘస్థులు కూడా మారిపోతే ప్రేమైన దేవుని బిడ్డారా సంఘము ఎంతగా దేవుని చిత్తంలోనికి వస్తుంది, సంఘం ఎంతగా దేవునిలో ఎదిగిపోతుంది, సంఘం ఎంతగా క్రమశిక్షణలో ఉంటుంది ఆలోచించండి. ఇది రెండవ విషయం. ఇక మూడవ విషయం ఏంటంటే ఆ రెండవ కొరింథీ పత్రిక 7:10 ఉన్న మూడవ విషయం ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం చూసాం,
ఆ దుఃఖము కలిగించే విధంగా దైవజనుడు పత్రిక రాయడం చూసాం. ఆ రాసిన పత్రికకు అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు మరి సానుకూలంగా స్పందించడం మనం చూసాం. ఇంకొక విషయం ఏంటంటే రక్షణార్థమైన మారు మనస్సు అనే పాయింట్ ఉంది ఇక్కడ. అదొకటి మనం తెలుసుకుని మనము ముగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, మారు మనస్సు అనే అంశం ఉంది. మారు మనస్సు అనేది ఒక విశ్వాసి జీవితంలో ఎప్పుడైతే కోల్పోతాడో, ఈ మారు మనసు పొందడం అనేది ఎప్పుడైతే ఒక విశ్వాసి తన జీవితంలో ఆ అనుభవం ఆగిపోతుందో, ఆ విశ్వాసిలో పరిశుద్ధత ఆగిపోతుంది, ఆ విశ్వాసిలో దేవుని స్వారూప్యం ఆగిపోతుంది. దేవుడు ఆ విశ్వాసిలో పూర్తిగా లోకం కనబడతాడు, ఆ విశ్వాసిలో పూర్తిగా సాతాను సంబంధమైన కార్యాలు కనబడతాయి. ఏమంటే దేవుని బిడ్డరా, మారు మనస్సు అనేది ప్రతి క్రైస్తవునికి ప్రతిరోజు కూడా చాలా చాలా అత్యవసరమైనటువంటి అనుభవము, ప్రతిరోజు పొందుతూ ఉండాల్సిన అనుభవం. మారు మనస్సు అనే అనుభవము పొందుతూ ఉండేవాడు ప్రతిరోజు కూడా దేవుని ప్రేమ యొక్క లోతు ఎత్తు వైశాల్యము గ్రహిస్తూ ఉంటాడు. రే దేవుని బిడ్డ, మారు మనస్సు అనేటువంటి ఈ అనుభవం లేని వాడు దేవుణ్ణి రుచి చూడలేడు. దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకోలేడు మారు మనస్సు అనే అనుభవం లేనివాడు. ప్రే దేవుని, మారు మనస్సు అనేది మనం ఎక్కడ పొందుతామంటే ప్రార్థనలో ఉన్నప్పుడు పొందుతాం. ఎక్కడ పొందుతామా? మనము ప్రార్థనలో ఉన్నప్పుడు పొందుతాం. మారు మనస్సు అంటే ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నానంటే దుఃఖము అనే పాయింట్ రేజ్ చేశాడు అక్కడ కదా. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటున్నాడు కదా. దేవుడు వాళ్ళతో మాట్లాడాడు, మీలో ఏక భావం లేదు, ఏక తాత్పర్యం లేదు, కక్షలు ఉన్నాయి, ఫలానా పాస్టరు మా పాస్టరు, ఫలానా పాస్టరే మా పాస్టర్, ఈ విధంగా మీరు అనుకుంటూ బతుకుతా ఉన్నారు, జారత్వం ఉన్నది అని ఎప్పుడైతే దేవుడు వారితో మాట్లాడిన విషయాన్ని బట్టి ప్రార్థనలో దుఃఖపడడం అనేది మనము చేస్తామో అప్పుడు మనలో మారు మనస్సు అనేది కలుగుతుంది. దేవుని బిడ్డ, ఇదంతా కూడా ఈ దుఃఖపడడం అనేది అంతా కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు చేయవలసినటువంటి మరి అనుభవం. దేవుడు నీతో ఏదో మాట్లాడతాడండి, ఇదిగో ఇది ఉంది నీలో, ఇది మార్చుకోవాలను, ఇది నాకు ఇష్టం లేదు, ఇది ఉండకూడనటువంటి విషయం అని దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ఇక్కడ వీరితో ఎలా మాట్లాడాడు? మా అపోస్తలుడైన పౌలు రాసిన లెటర్ ద్వారా మాట్లాడు మొదటి కొరింథీ. అలా మనతో కూడా దేవుడు మాట్లాడచ్చు. ఇప్పుడు లెటర్లు లేవు, యూట్యూబ్లు ఉన్నాయి, అందులో వాక్య సందేశాలు ఉన్నాయి, వాట్సాప్ ఉంది, అందులో వాక్య సందేశాలు వస్తూ ఉంటాయి. లేదా ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. రకరకాలుగా దేవుడు నిన్ను ఒక విషయమై ఇది నాకు ఇష్టం లేదు, ఇది నీలో నాకు నచ్చని విషయం అని దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలా? ఏం చేయాలి క్రైస్తవుడు? వెంటనే ప్రార్థన అనేది మనం కేటాయించుకోవాలి. అన్ని మిగతావన్నీ పని చేయాలి, పొలం పనులు, వ్యాపార పనులు, ఉద్యోగ పనులు ఏమేమి ఉన్నాయో అన్నిటికీ సెలవు పెట్టేయాలి. అన్నిటికీ సెలవు పెట్టి అవసరమైతే ఉపవాసమును ప్రతిష్ఠించుకొని తలుపు లేసుకొని దేవుని సన్నిధికి పోయి ఆ విషయమై బోరున దేవుని పాదాల మీద పడి ఏడవాల. దేవుని బిడ్డలారా, ఎవడికైతే ఈ అనుభవం ఉంటుందో వాడి హృదయము విరిగి నలిగిపోయిన హృదయం లాగుంటుంది.
దేవుని ఎవరికైతే ఈ అనుభవం ఉండదో వారి హృదయం ఎలా ఉంటుంది? కఠినాతి కఠినంగా ఉంటుంది. దేవుడు ఏ హృదయాన్ని కోరుకుంటాడమ్మా? విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైనటువంటి మనస్సు అని బైబిల్లో మనం చూస్తాం. ఏమైనా దేవుడు మీద విరిగి నలిగిపోతూ ఉన్నటువంటి వాణ్ణి దేవుడు ఇష్టపడతాడు. వీడే విరిగి నలిగిపోయేవాడు ఎవరంటే, దేవుడు పలానా విషయమే నాలో నాకు నచ్చని చెప్పాడని అన్నీ బంద్ చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దాని విషయమై ప్రభువాను క్షమించు, ప్రభువాను సిలువ వేశాను, మళ్ళీ ప్రభువాని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికాను, నిన్ను గాయపరిచాను, నా అతిక్రమం ఆయన ఇది అని దేవుని పాదాల చింత కన్నీరు కారుస్తూ ఉండేటువంటి వాడి హృదయము విరిగి నలిగిపోతుందండి. అది చూడాలి దేవుడు, అది కావాలని కోరుకుంటాడు. మన హృదయం అలా ఉండాలని కోరు, అది జరగాలి. ఎప్పుడైతే నువ్వు ఆ పాపం విషయమై ఆ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న దాని విషయమై దేవుని ఆజ్ఞకు నువ్వు అవిధేయత చూపించిన దాని విషయమై దేవుని మనస్సును గాయపరిచిన దాని విషయమై హెచ్చరింపబడిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో ఎప్పుడైతే ఏడుస్తావో, దుఃఖపడతావో, నన్ను క్షమించు ప్రభువా అని వేడుకుంటావో, అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఏం జరుగుతుందంటే బాప్తిస్మంలో మనము ఏం జరుగుతుందని నేర్చుకున్నామో అది జరుగుతుంది. మన లోపల జరుగుతుంది. అందుకే కొంత ఒక డినామినేషన్ ఉంది భూమి మీద, వాళ్ళు బాప్తిస్మం ఇవ్వరు. రెండు రకాల డినామినేషన్ ఉన్నాయండి బాప్తిస్మే ఇవ్వని డినామినేషన్. ఒకటి ఏంటంటే సాల్వేషన్ ఆర్మీ అని ఒక డినామినేషన్ ఉందండి, ఇంకొకటి ఉంది దేవుని బిడ్డలారా, అది క్వేకేరిజం అంటారు, QUAK, క్వేక్. క్వేకరిజం అనేది ఎవరు కనుక్కున్నారంటే జార్జ్ ఫాక్స్ అని ఆయన కనుక్కున్నారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? బాప్తిస్మం ఇవ్వరు. బాప్తిస్మం వాళ్ళు ఏమంటారంటే బాప్తిస్మం అనేది అంతరంగంలో జరగవలసిన కార్యమే కానీ బాహాటముగా జరగవలసిన కార్యము కాదు అని నమ్ముతారు వీళ్ళు. అందుకే వీళ్ళు బాప్తిస్మం ఇవ్వరు. అయితే అంతరంగములో జరిగేటువంటి బాప్తిస్మము బాహాటముగా తీసుకున్న బాప్తిస్మం తర్వాత ప్రతిరోజు జరుగుతూ ఉంటుందని నేను చెప్తున్నాను. ఈ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. బాహాటం ఎందుకు తీసుకోవాలండి? బాప్తిస్మం అంటే దేవుడు కొన్ని బాహాటంగా కనపడాలని కోరుకుంటాడండి. అవును, ఇప్పుడు నాకు నీ మీద ప్రేమ ఉంది లోపల, నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది లోపల ఉంది అన్నాను అనుకో, ఏమంటారు? లోపలుంటే సరిపోదు బాబు, చూపించాలా క్రియల్లో అంటారా లేదా? అది వ్యక్తపరచబడాలి, వ్యక్తం కావాలంట. అలాగే నీకు దేవుని మీద భయము, దేవుని మీద భక్తి, దేవుని మీద ఉన్న ప్రేమ నీకు నీ దేవునికి మధ్యలోనే కాదు, సంఘము లేదా సమాజములో అది బయటపడాలని దేవుడు కొన్నిసార్లు కోరుకుంటాడు. అబ్రహాము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది అందరికీ తెలిసేలా చేశాడా లేదా? నీ కుమారుని తీసుకుని బలి అంటాడు, కుమారుని మీద కత్తి పైకెత్తి ఆపుతాడు, అప్పుడు అంటాడు దేవునికి నీవు భయపడు వాడవు అని ఇందును బట్టి తెలిసి ఉన్నది. సో దేవుడు మనలో దేవుని పట్ల ఉన్న ప్రేమ ఆసక్తి అనేది క్రియల్లో అది అందరి ఎదుట వ్యక్తం చేయబడాలి, బహిర్గతం కావాలనేది కూడా దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ప్రే దేవుని బిడ్డరా, అలాంటిదే ఇది బాప్తిస్మం కూడా. బాప్తిస్మం అంటే ఏంటి? మరణము పాతి పెట్టబడటము, పునరుత్నము చెందడం. అమ్మా బాప్తిస్మం అంటే ఏం చెప్పండి? మరణము పాతి పెట్టబడము, పునరుత్నము.
మనం దేని విషయమై మరణించాము? పాపం విషయమై, ప్రాచీన స్వభావం విషయమై, లోకం విషయమై మనము మరణించాం. బాప్తిసం పొందేటప్పుడు చచ్చిపోయాము. అన్ని వాక్యాలు ఉన్నాయి, మనం ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూనే ఉంటాం ఆ వాక్యాల గురించి. ప్రే దేవుని మిల్లారు. రోమా పత్రికలో, గలతీ పత్రికలో ఈ విషయాలన్నీ నేను ఎప్పుడు నేర్పించాను మీకు ఇవన్నీ. అయితే చనిపోయిన వాడిని మనం ఏం చేస్తాం? చనిపోయిన వాడిని ఇంట్లో పెట్టుకుంటామా? ఏం చేస్తామా? పాతి పెడతాం. అలాగే నీళ్ళలో మనం ఏం చేస్తున్నాం? అతన్ని పాతి పెడుతున్నాం. పునరుద్ధానము అన్నాం. పునరుద్ధానం అంటే ఏంటి? మరణములో నుండి తిరిగి లేచుట, జయించి. అతను పాపం విషయమై, ప్రాచీన స్వభావం విషయమై, లోకం విషయమై చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మరలా లేస్తున్నాడు. దేని విషయమై? దేవుని విషయమై జీవించడానికి లేస్తున్నాడు. ఇది బాప్తిస్మం అంటే. ఓకేనా? వీళ్ళు ఏమన్నారు క్వేకరిజం వాళ్ళంటే, ఇది లోపల జరగాలండి, హృదయం లోపల, బయట మనమేం చూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ దేవుడు బైబిల్లో చెప్పాడు, అది మనమేదో దానికి మార్చి చేర్చి ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అనేది వద్దు. దేవుడు పెట్టిన క్రమాన్ని మనం పాటించడం ఉత్తమం. లేకపోతే ఏమంటాడు ఆయన? అక్రమము చేయి వారలారా అంటాడు. దేవుని కంటే నాకు ఎక్కువ తెలుసు అని చెప్పేసి ఇలాగుంటే బాగుంటుంది అని బైబిల్ని మార్చడం కరెక్టా? దేవుని పద్ధతిని మార్చడం కరెక్టా? మన బతుకుల్లో కూడా మనము బైబిల్ ఇలా ఉంది దాని ప్రకారం పోదాం. అలా ఉంటే సరిపోదు, మా వాళ్ళకు ఇది సరిపోదు, లేదంటే మా ఇంట్లో వాళ్ళకు సరిపోదు అని దాన్ని మార్చకూడదు. అలా మార్చడం బట్టి నీ డినామినేషన్ వచ్చి పడ్డాయి క్రైస్తవ్యంలో. దేవుని నామానికి అవమానకరము, దూషణకరముగా మారిపోయింది క్రైస్తవం. ప్రియ దేవుని బిడ్డలారా, బయట సమాజం చూసి అసహించుకునే విధంగా తయారైన ఎందును బట్టి? దేవుడు పెట్టిన క్రమం కాకుండా మన బుర్ర ఉపయోగించి మనం కూడా తెలియగలవమని దేవుని పెట్టిన క్రమానికి మన తెలివి జోడించి దాన్ని మార్చి చేర్చడం వల్ల. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే వాక్యం ఏం చెప్తుందంటే, నీటను మునిగి బాప్తిసం పొందటం ద్వారా నువ్వు లోకానికి, సంఘానికి, మరి అలాగే పరలోకానికి బహిర్గతం చేస్తున్నావు, సాక్ష్యం ఇస్తున్నావు. ఏమని? ఐఆమ్ డెడ్ టు సిన్. నెక్స్ట్, ప్రాచీన స్వభావం, ఐఎమ్ డెడ్. తర్వాత లోకం, ఐఎమ్ డెడ్. డెడ్ పర్సన్ నేను ఆ విషయంలో. లోకమునకు నేను, నాకు లోకంలో సిలువ వేయబడ్డాను. ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది అంటాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, కాబట్టి నేను డెడ్ ఆ విషయంలో. ఏమైనా లోకమందా సినిమాలు పోతుంటే మీరేమై ఆ సినిమాలకు పోకుండా ఆదివారం నుంచి ఈడ కూర్చున్నారు? ఆదివారం అంటేనే ప్లాన్ చేసుకుంటారు, చక్కగా ఒకరోజు దొరికింది సెలవు, కుటుంబ సమేతంగా ఆనందంగా అక్కడ పోయి గడుపుదామని అందరూ పోతుంటారు. మీరేంది అందరు కలిసి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మందిరంలో అంటే ఏమంటారు మీరు? అది లోకం. ఐఎమ్ డెడ్ టు లోకం. లోకానికి నేను చచ్చిపోయాను. బాప్తిసం పొందేటప్పుడు మీరు చూడలేదా? నన్ను పాతి పెట్టారు, నేను చనిపోయిన వాడిని పాతి పెట్టేస్తాను. ఐఎమ్ డెడ్ టు లోకం. కాబట్టి లోక సంబంధమైన విషయాలు నేను చేయం. చనిపోయినాడు ఎలా చేస్తాడండి? చనిపోయినాడు మాట్లాడతాడా? చనిపోయినాడు ఏదైనా పని ఏమైనా చేస్తాడు? నేను లోకం విషయంలో చనిపోయినాడు కాబట్టి లోక సంబంధమైన కనబడవు, నేను చేయను. మేమే దేవుడు పెట్టారా? అది బహిర్గతం చేస్తున్నావు. పాపిసం పొందడం ద్వారా నువ్వు ఏం చూపిస్తున్నావు అందరికీ? విశ్వానికే ఏం చూపిస్తున్నావు? ఇలా నేను చనిపోయిన వాడను వీటి విషయమై, ఇదిగో నేను లేస్తున్నానంటే ఇదిగో దేవుని విషయమై నూతన సృష్టిగా లేస్తున్నాను, కొత్త మనిషిగా లేస్తున్నాను దేవుని విషయమై బ్రతకడానికి. ఈరోజు నుంచి అంతవరకు లేదు దేవుని విషయం అనేది లేదు, అంతా లోకమే, లోకమే ఉండేది. ఇప్పుడు దేవుడు, దేవుడు అనేది మనం చూపిస్తున్నాం బాప్తిస్మంగా. అయితే ఈ కార్యము, ఈ బాప్తిస్మం అనే కార్యము ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడల్లా కూడా దేవుని సన్నిధికి వచ్చి దాని విషయమే పశ్చాత్తాపడి ఏడ్చి దేవుని సన్నిధిలో విలపించినప్పుడు మన అంతరంగములో జరుగుతుంది. అంతరంగం లోపల జరుగుతుంది. ఇప్పుడు బాప్తిసం పొందామా, కోపం అలాగే ఉందనుకో, కోపం విపరీతంగా ఉందనుకో, బైబిల్లోనూ దేవుడు వేరే ద్వారానూ మాట్లాడాడు నీతో, కోపపడొద్దు అని మాట్లాడాడు.
అప్పుడు మనం ఏం చేస్తాం? కొరింథీ సంఘం మాదిరి ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళి సెలవు లేకపోయినా సెలవు పెట్టి, ఒకవేళ వాళ్ళు సెలవు ఇవ్వకపోయినా పోతే పై ఒకరోజు జీతం, నీ జీతం కాదు నాకు ముఖ్యం, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని దగ్గర పోయి పాపక్షమాపణ పొందడం నాకు ముఖ్యం, దేవుని కృపను పొందడం నాకు ముఖ్యమని దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం ఉండి దాని విషయమై పశ్చాత్తాపడినప్పుడు ఆ పాపమనే ఆ కోపమనే ఆ పాపము విషయమై మనము ఏం చేయబడతాం? చచ్చిపోయి పాతి పెట్టబడి కోపము ప్లేస్లో సహనము శాంతము అనే విషయమై మనం పునరుద్ధానము చెందుతాం. బాగా వినండి, ఇది ఎక్కడ జరుగుతుంది కార్యము? కొరింథీ సంఘం లాగా ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడతాడో అప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దాని విషయమై పశ్చాత్తాపడినప్పుడు జరుగుతుంది. దేని విషయమై దేవుడు మాట్లాడుతూ ఉంటాడో నువ్వు సరి చేసుకోవాలని, దాని విషయమై నువ్వు దేవుని సన్నిధికి సీరియస్గా వెళ్ళి టైం కేటాయించుకొని దుఃఖపడి ఏడ్చి ప్రలాపించినప్పుడు ఆ పాపం విషయమే నువ్వు చనిపోయి పాతి పెట్టబడి దాని స్థానంలో దేవుడు బిడ్డరా, ఆత్మ ఫలం ఏది ఉందో దాని విషయమై నువ్వు బ్రతుకున్నట్లుగా నీ లోపలికి మళ్ళీ దేవుడు జీవాన్నిచ్చి నిన్ను పునరుద్ధానం చెందేలా చేస్తాడు. ఇది అంతరంగంలో జరిగే కార్యం. దీన్నే ఏమంటామంటే మారు మనస్సు అంటాం. అందుకే నేను అన్నాను, ఎవడైతే ఈ అనుభవములో ఉండడో ఆగిపోతుందో ఈయన అనుభవము, వాడు పేరుకు బ్రతికి ఉన్నాడు క్రైస్తవుడు మాత్రమే, వాడు అంతరంగంలో చచ్చిపోయినాడే. ఎందుకంటే పునరుద్ధానం అనుభవం లేదు. పునరుద్ధాన అనుభవం లేకపోతే వాడు సమాధిలోనే ఉన్నాడు, ఇంకా చచ్చిపోయి ఉన్నాడు, కంపు కొడుతున్నాడు అని అర్థం. మారు మనస్సు అనుభవం అనేది రక్షణార్థమైన మార్పు సాధింది. కొరింథీ సంఘం మళ్ళా పొందింది. దేవుడు మాట్లాడినప్పుడల్లా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో విలపించి దాని విషయమై, దేని విషయం సరి చేసుకోమని చెప్తున్నాడు దాని విషయమై పశ్చాత్తాపడాలి. టైం తీసుకోవాలి, నేను చదువుకోవడానికే టైం లేదు బ్రదర్. దేవుడు ఇది ఈ విషయమై కరెక్షన్ చేసుకోమని చెప్పినాడని దాని విషయమై దేవుని సన్నిధిలో విలపించడానికి టైం ఎక్కడిది? నాకు ఉద్యోగం చేసుకోవడానికే టైం లేదు బ్రదర్, నాకు వ్యాపారం చేసుకోవడానికే టైం లేదు బ్రదర్, నా భార్య పిల్లలు నా సంసారము అని దీన్ని సర్దిద్దుకోవడానికే, ఇది నడిపించడానికే టైం లేదు బ్రదర్, నేను మార్మోన్సు పొందడానికి ఎక్కడ ఉంది అయ్యా నాకు టైము అంటే, యూఆర్ డెడ్ పర్సన్. నువ్వు సున్నము కొట్టిన సమాధివి మాత్రమే నువ్వు అలా ఉంటే, సమాధి ఏ విధంగా ఓపెన్ చేస్తే కంపు కొడుతుందో అలా కంపు కొడుతూ ఉంటుంది నీ బ్రతుకు. ఎందుకంటే దేవుడు నిన్ను కరెక్ట్ చేయడానికి ఏ విషయమైనా చెప్పినప్పుడు, నువ్వు ప్రార్థనలో పశ్చాత్తాపడినప్పుడు ఏం జరుగుతుందంటే, యేసు రక్తము నీ మీదికి వచ్చి నీ లోపల ఉన్న ఆ రోత దేవుని బిడ్డ ఆ కంపు ఏదుందో దాన్ని క్లీన్ చేస్తుంది, క్లీన్ అయిపోతుంది, క్లీన్ చేసి దూరంగా పడేస్తాడు దాన్ని. అందుకే మనం ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంటాం, పరిమళభరితంగా ఉంటా. మారు మనసు పొందుతూ ఉండేవాడు, మారు మనసు పొందకుండా ఉండేవాడు వాడు అసహ్యంగా ఉంటాడు, వాడు రోతగా ఉంటాడు, వాడి మాటలు రోతగా ఉంటాయి. దేవుని బిడ్డరా, వాడి ఆలోచనలు రోతరోతగా ఉంటాయి, వాడి చూపులు రోతరోతగా ఉంటాయి, వాడి నడవడికంతా రోతరోతగా ఉంటాయి. ఎందుకంటే వాడు దేవుని రక్తంలో కడగబడడానికి దేవుని సన్నిధికి రావడం లేదు, సమయం ఇవ్వడం లేదు. పశ్చాత్తాపడేటువంటి ఆ అనుభవం, దేవుని పాదాలు పట్టుకుని దేవుని దగ్గర ఏడ్చి పశ్చాత్తాపడేటువంటి ఆ అనుభవం వానికి ఆగిపోయింది కాబట్టి ఏమైనా దేవుడు రక్షణార్థమైన మారు మనస్సు అనేది ఎంతవరకు మనకు అవసరం అంటే, మనము బ్రతికి ఉన్నంత వరకు కూడా ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవునికి అవసరము. నాకు అవసరం లేదండి, ఐఆమ్ నౌ పర్ఫెక్ట్ అనే క్రైస్తవుడు భూమి మీద లేడు.
బోధకుడు కావచ్చు ఎవరైనా కావచ్చు, నేను ప్రవక్తను, ఐఎమ్ నా పర్ఫెక్ట్, ఏం లేదు నాలో, దేవుని సన్నిధికి వెళ్ళి నేను పశ్చాత్తాపడడానికి విలపించడానికి అనేవాడు లేడు. అలా అంటున్నాడంటే వాడు వాడు సున్నము కొట్టిన సమాధి. ఆ మాట ఎవరైనా అంటే నేను పర్ఫెక్ట్, నేను దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడాల్సింది, నా బతుకులు ఇంకేమి లేదు అన్నాడంటే వాడు సున్నము కొట్టిన సమాధి. వేషధారి నటనా జీవితం జీవిస్తున్నాడు తప్ప ఇంకేం కాదు. దేవుని మారు మనస్సు అనే అనుభవాన్ని ప్రతిరోజు పొందుదాం, దాన్ని మర్చిపోదు, దేవుణ్ణి రుచి చూద్దాం. ఆ టైంలో దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు పశ్చాత్తాపడుతున్నప్పుడు ఏడ్చే బిడ్డను చూసి బాగా ఏడుస్తుంది అనుకో బిడ్డ, తల్లి ఏం చేస్తుందమ్మా, ఏం చేస్తుంది తల్లి, ఓదారుస్తుంది, ఎత్తుకుంటుంది, అనా కళ్ళ నీళ్లు తుడుస్తుంది. ఏసయ్య కూడా నిన్ను అలా ఓదార్చడము, నీ కంటినీరు తుడవడము, నిన్ను బలపరచడము, ఇవన్నీ రుచి చూస్తాము. దేవుని ప్రేమను రుచి చూస్తాం అక్కడ, దేవుని దీర్ఘశాంతాన్ని రుచి చూస్తాం, దేవుని క్షమాగుణాన్ని రుచి చూస్తాం, దేవుని కృపను రుచి చూస్తాం. దేవుని విలన ఆయన ఎత్తుకోవడం రుచి చూస్తాం, ఆయన హత్తుకోవడం రుచి చూస్తాం, ఆయన ఆదరించడం ఓదార్చడం రుచి చూస్తాం. దేవుని ఈ అనుభవాలన్నీ కూడా మనము ప్రతిరోజు ప్రతిసారి దేవుని సన్నిధిలో పొందుతూ క్రైస్తవ జీవితాన్ని ముందుకు సాగదీయాలి. ప్రియ దేవుని బిడ్డరా, ఈ అనుభవం నేను నువ్వు పొందడం ఆపేశావంటే చాలా ప్రమాదంలో ఉన్నావు. జాగ్రత్త, హుషారుగా ఉండు, మళ్ళీ ఆ అనుభవం పొందు, మళ్ళీ అనుభవంలోనికి రమ్మని ప్రభు నామమున నిన్ను వేడుకొనొచ్చున్నా. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక.